పదే పాడనా నీ ప్రేమను, ఇలా సదా కోరనా నీ తోడును. పదే పదే పాడనా నీ ప్రేమను. కీర్తి నేను ప్రకటించువేలా, ఇళ్ళలో నాతో నీవుండవా. ఘనమైన నామం స్తుతించువేలా, మదిలో నీవే కొలువుండవా. చూస్తూ నడవాలని ఆశ, నీ చిత్తమునందు ఉండాలని ధ్యాస. నీ వైపు చూస్తూ నడవాలని ఆశ, నీ చిత్తమునందు ఉండాలని ధ్యాస. యేసూని నా పాట సదా కోరనా నీ తోడును. సమందు పోరాటములను గెలిచే బలమే నాకిమ్మయా, ఆయాసమైన రానివ్వకుండా నీతో నడిచే వరమిమ్మయా. స్థిరమైన మనసు నూతనముగా చేసి
స్థిరమైన మనసు నూతనముగా చేసి ఘనమైన ప్రేమ నాపై చూపించి పదే పదే పాడనా నీ ప్రేమను ఇలా సదా కోరనా నీతో పాడనా నీ ప్రేమను ఇలా సదా కోరనా నీ తోడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పాటలన్నీ కూడా రాసి సంగీతాన్ని చేయడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. మరి నిజంగా చెప్పాలంటే నాకు కంప్యూటర్ అంటేనే నాకు తెలియదండి. అలాంటి సందర్భంలో దేవుని అడిగినప్పుడు ఆ కంప్యూటర్లో రికార్డింగ్ ఎలా చేయాలో దేవుడు నాకు నేర్పించి ఈ పాటలన్నీ కూడా మ్యూజిక్ చేయడానికి దేవుడు సహాయం చేశారు. మరి అనేక మంది సేవకులకు ఈ దినాన్ని చక్కటి పాటలు రాసి వారికి అందించిన గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. ఈ పాటలన్నీ కూడా నాది ఎలగపాటి సునీల్ కుమార్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. తప్పకుండా వినండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. నేను ఒక్క చిన్న మాట చెప్పి నేను అయ్యగారికి సమయం ఇచ్చేస్తాను. పాటలు రాస్తూ ఉంటాం, ఎన్నో పాటలు పాడుతూ ఉంటాం, కానీ దేవుని ఒక మాట అడిగాను, నేను రాసే పాటలు ఎవరితోనైనా మాట్లాడగలుగుతున్నాయా లేదా అని నేను దేవుని ఒకసారి అడిగినప్పుడు దేవుడు నాకు మంచి జవాబును దయచేశారనమాట. అదేంటంటే తెల్లవారుజామున ఒక రాత్రి నాకు 4 గంటలకు ఫోన్ వచ్చింది. వాళ్ళు వైజాగ్ నుంచి ఫోన్ చేశారనమాట, ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళ బెడ్ మీద కూర్చుని కాఫీలో విషం కలుపుకుని చనిపోదాం అనుకున్న పరిస్థితిలో దేవుడు అద్భుతమైన రీతిలో వాళ్ళు ఎలా చనిపోవాలి అని ఆలోచిస్తున్నారనమాట. వాళ్ళు అనుకున్నారట, మన ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటుంటే చనిపోలేము, టీవీ చూస్తూ ఈ గ్లాసులు తాగేసి చనిపోదాం అనుకున్న నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు టీవీ పెట్టుకునేసరికి నేను రాసిన పాట, నేను పాడుతున్న పాట టీవీలో వస్తుందన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ పాట ద్వారా దేవుడు వారిని పట్టుకుని దేవుడు వారితో మాట్లాడి ఈరోజు వైజాగ్ పట్టణం వారు సువార్త చేస్తున్నారనమాట. ఇలాంటి అద్భుతమైన పాటలు రాయడానికి దేవుడు కృప చూపించారు. ఈ దినాన్ని మీ మధ్యలో ఉండి పాటలు పాడగలిగే గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహించారు. మరొకసారి మోడీ అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.